नमो वेंकटेशाय गाथा गान सुमोदिता याथा तथ्याव बोधिता गोविंदा गोविंदा गंत्री तवाब्ज चरणांतनखाभिहंत्री धात्री चिराय तव पूजन बुद्धिदात्री मैत्री ममास्तु चलचित्त सुखाभिनेत्री जैत्री मतिस्तव पदोस्वरुजालवित्री अने నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ చల్లని సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः. श्रीनिवास प्रार्थना शेषतल्पविरक्ताय शेषशैलनिवासिने शेषजीवानुरक्ताय श्रीनिवासाय ते नमः. अथ संकल्पः. श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य नित्यशुद्धबुद्धमुक्तस्वभावस्य लीलागृहीतविग्रहस्य श्रीपद्मावती जानेः अनुग्रहेण अस्माकं सर्वेषां बुद्धिशुद्ध्यर्थम् विद्याभिवृद्ध्यर्थम् भक्तिज्ञानवैराग्यादि तदनुकूल सर्वसम्पत्समृद्ध्यर्थम् श्रीपरमेश्वरप्रीत्यर्थम् श्रीमद्भागवतपाठम् करिष्यामहे. अस्य श्रीमद्भागवतस्तोत्रमहामन्त्रस्य नारदऋषिः बृहदीच्छन्दः श्रीकृष्णः परमात्मा देवता ब्रह्मबीजम् भक्तिशक्तिः ज्ञानवैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत्प्रसादसिद्ध्यर्थे पाठे विनियोगः ध्यानम् नारायणाख्यघनपादपबद्धदेहा व्यासप्रवालशुककोरकसूतपुष्पा लीलाकथावगतभूमयशस्सुगन्धा वल्लीमिमां भजत भागवताभिधेया. శ్రీ గురుభ్యో నమః. పరీక్షిత్ గారు తన శాపాన్నే చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఇది శాపం కాదు, పరమేశ్వరుడు నాకు చేసిన అనుగ్రహం. ఆయన తనను చేరటానికి ఒక దారిని చూపిస్తున్నాడు. తనను చేరటానికి ప్రధానమైన దారి అయినటువంటి వైరాగ్యానికి నన్ను ప్రోత్సహిస్తున్నాడు. వైరాగ్య మార్గంలో నన్ను నడవమంటున్నాడు. కాబట్టి ఇది నాకు అనుగ్రహమే తప్ప శాపం కాదు అనేటువంటి నిర్ణయాన్ని లోపల తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్నే తనను చూడటానికి వచ్చినటువంటి మహర్షులందరికీ చెప్పేశాడు.
చెప్పి అన్నాడు తమ్మోపయాతం ప్రతియంతు విప్రాః గంగా చ దేవీ ధృతచిత్తమీశే ద్విజోపసృష్టః కుహకస్తక్షకోమా దశత్వలం గాయథ విష్ణుగాథాః అని అయ్యా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తం మా ఉపయాతం ప్రతియంతు విప్రాః నేను మిమ్మల్ని అందర్నీ శరణాగతి కోరుతున్నాను మీ అందరికీ వినయంగా నమస్కారం చేస్తున్నాను నేను వినయంగానే మీ ముందు నుంచున్నాను అని నన్ను మీరు తెలుసుకోండి నేను వినయంగానే ఉన్నాను వినయంగా మీకు శరణాగతుడనే ఉన్నాను అని తెలుసుకోండి ఎందుకంటే మీరందరూ విప్రులు అంటే విద్యావంతులు విద్యావంతులలో కూడా శ్రేష్టమైనటువంటి పరమాత్మ విద్యను కలిగిన వాళ్ళు విప్రాహ అలాగే గంగాచ దేవి ప్రతియాతు నన్ను పూర్తిగా పరమాత్మ జ్ఞానానికే అంకితమైన వాడి ఇంకా ఆ గంగాదేవి ఇక్కడ పారుతున్నటువంటి గంగాదేవి కూడా తెలుసుకోవాలి గంగాచ దేవి ఏమని తెలుసుకోవాలి ధృతచిత్తమీశే నన్ను నా యొక్క మనస్సును ఈశ్వరుడికే సమర్పించాను అనే విషయాన్ని గంగాదేవి తెలుసుకోవాలి మీరు కూడా శరణాగతుడైనటువంటి నన్ను ఈ విధంగా నన్ను అర్థం చేసుకోవాలి ధృత చిత్తం ఈశే నాకు కేవలం పరమేశ్వరుడి మీద బుద్ధిని ఎలా ఉంచుకోవాలి దాన్ని ఎలా స్థిరం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనే గాని నాకేదో ఎవరో శాపం పెట్టారు ఆ శాపం నన్ను కవళించబోతోంది ఆ శాపం తక్షకుడి రూపంలో రాబోతోంది ఇలాంటి భావనలేవి నాకు లేవు ద్విజోపసృష్ట కుహక తక్షకోవ దశతు అక్కడ శృంగి గారు పెట్టినటువంటి శాపం నన్ను కరవని లేదు ఆ శాపం తక్షకుడిగా మారి ఆ తక్షకుడే వచ్చి నన్ను కరవని నాకేమీ అడ్డం లేదు నాకేం బాధ లేదు ద్విజోపసృష్ట కుహక తక్షకోవ దశతు ఆ విషయంలో నేనేమీ చింతపడటం లేదు ఆ విషయంలో చింతపడి ఇక్కడ కూర్చోవటం లేదు మీ ముందు నుంచోవటం లేదు అలం గాయత విష్ణుగాథాః నేను మీ ముందు ఎందుకు నుంచున్నాను అంటే నేను మిగిలినటువంటి ఈ జీవన కాలాన్ని సార్థకపరచుకోదలుచుకున్నాను ప్రాయోపవేశం తీసుకోవడానికి నిర్ణయం తీసేసుకున్నాను ప్రాయోపవేశం చేసినట్లే దాదాపుగాను ఇలాంటి సందర్భంలో నా యొక్క సమయం సార్థకమయ్యేటట్లుగా మీరు ఆ వ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క గాథలను శ్రీమన్ మహావిష్ణువు యొక్క గాథలను చెప్పండి పాడండి దాన్ని నేను విని సార్థకం చేసుకుంటాను నా సమయాన్ని అని వినయంగా మహర్షులతో అన్నాడు తం మోపయాతం ప్రతియంతు విప్రాః గంగాచ దేవీ ధృతచిత్తమీశే ద్విజోపసృష్ట కుహకస్తక్షకోవ దశత్వలం గాయథ విష్ణుగాథాః మిమ్మల్ని నేను కోరేది ఒకటే నా మీద జాలి పడకండి నా మీద జాలి చూపించకండి ఆ మాటలు ఏవి మాట్లాడకండి ఏమైంది ఎందుకైంది అని పరామర్శించకండి అవేం నాకు అక్కర్లేదు కేవలం శ్రీమన్ మహావిష్ణువు యొక్క లేదా వ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క మాటలను నాకు చెప్పండి ఆయన గురించి చెప్పండి నా సమయాన్ని సార్థకపరచండి అని వినయంగా మహర్షులను పరీక్షన్ మహారాజు గారు కోరాడు విష్ణుగాథలను వింటే నీ జీవితం ఎలా సార్థకమవుతుందయ్యా అని అడిగితే అడుగుతారేమండి విష్ణుగాథలను విని జీవితాన్ని చాలించగలిగితే ఆ శ్రీమన్ మహావిష్ణువు మీదే దృష్టితో గనక జీవితాన్ని చాలించుకోగలిగితే ఆ పరమాత్మ తత్వం మీదే మనస్సును పెట్టి జీవితాన్ని చాలించుకోగలిగితే మరుజన్మ అనేది ఉండదు కదండి అలా మరుజన్మ లేనటువంటి స్థితిని నేను ఈ జన్మ ద్వారా పొందుతాను దాని ద్వారా జన్మ సార్థక్యాన్ని పొందుతాను అని సూచనప్రాయంగా ఈ శ్లోకంలో వెల్లడించాడు ఇన్ వర్స్ట్ కేస్ అలా జరగలేదు అంటే ఏం చేయాలి అలా జరగలేదు ఏం చేయాలి పునర్జన్మ అనేది లేకుండా పోలేదు మళ్ళీ పునర్జన్మ వచ్చింది అలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే దానికి కూడా ఓ మాట చెప్తున్నాడు పునశ్చ భూయాద్ భగవత్యనంతే రతిః ప్రసంగశ్చ తదాశ్రయేషు
महत्सु याम्यामुपयामि सृष्टिम् मैत्रियस्तु सर्वत्र नमो द्विजेभ्यः अनि ఒకవేళ పునర్జన్మ అనేది గనక నాకు ఉండబోయే మాట అయితే పునర్జన్మ తప్పనిసరి అయితే పునశ్చ భూయాత్ భగవత్యనంతే రతిహి ఆ జన్మలో నాకు పూజనీయుడైనటువంటి అనంతుడైనటువంటి పరమాత్మ మీద ప్రీతి కలుగుగాక సాంసారికమైనటువంటి విషయాల మీద ప్రీతి కాకుండా దానికి విభిన్నంగా ఉండేటువంటి పరమాత్మ మీద ప్రీతి నాకు పై జన్మలోనైనా కలుగుగాక పునశ్చ భూయాత్ భగవత్యనంతే రతిహి కేవలం ప్రీతి మాత్రమే చాలకపోవచ్చు కేవలం ప్రీతి ద్వారా మాత్రమే సాధించవలసినటువంటి ప్రయోజనాన్ని సాధించలేకపోవచ్చు కాబట్టి ప్రసంగశ్చ ఆ భగవద్భక్తులతో నాకు ప్రకృష్టమైనటువంటి సంగం కలుగుగాక సాధారణ మానవులకు కలిగేటట్లుగా విషయాలతో సంగం నాకు పై జన్మలో కూడా వద్దు ప్రకృష్టమైనటువంటి భగవద్భక్తులతో పరమాత్మతత్వ జ్ఞానులతో జిజ్ఞాసువులతో ఆ ప్రయత్నం చేసేవారితో సాధకులతో నాకు సంగం కలుగుగాక ప్రసంగశ్చ తదాశ్రయేషు ఆ పరమాత్మనే ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఆ పరమాత్మే ఆశ్రయంగా కలిగినటువంటి భగవద్భక్తులతో తత్వజ్ఞానులతో లేదా తత్వ జిజ్ఞాసువులతో నాకు సంబంధం కలుగుగాక పునశ్చ భూయాత్ భగవత్యనంతే రతిహి ఇదేనా దీంతో పాటుగా ప్రసంగశ్చ తదాశ్రయేషు కానీ ఆ సంగం లేదా ప్రసంగం మహత్సు కేవలం గొప్ప వాళ్ళతో మాత్రమే నాకు కలగాలి సామాన్యులతో వద్దు సామాన్యులైన సాధకులతో వద్దు సామాన్యులైన జిజ్ఞాసులతో వద్దు సామాన్యులొద్దు నన్ను పైకెత్తే వాళ్ళు నాకే లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతో నాకు సంబంధం కలగాలి మహత్సు అదేమయ్యా పై జన్మను ఒకదాన్ని కోరుకుంటున్నావు పునర్జన్మ అనేది గనక తథ్యమే అయితే ఒకే జన్మాన్ని గ్యారెంటీ ఏముంటుంది ఎన్నెన్నో జన్మలు రావచ్చు కదా అంటే యాం యాం ఉపయామి సృష్టిం ఎన్ని జన్మలు ఎత్తబోతున్నా సరే ప్రతి జన్మలోనూ నాకు ఇలాగే ఉండుగాక ఏమి పరమాత్మ మీద నాకు ప్రీతి ఆ పరమాత్మ జిజ్ఞాసువులతోనూ పరమాత్మ జ్ఞానులతోనూ నిరంతరం సంబంధం గొప్ప వాళ్లతో సంబంధం ఈ రెండు తప్పనిసరిగా ఉండుగాక మహత్సు యాం యాం ఉపయామి సృష్టిం మైత్రియస్తు సర్వత్ర దీంతో పాటు నాకు ప్రతి ప్రాణి మీద మైత్రీభావమే ఉండాలి ప్రతి ప్రాణి మీద మైత్రీభావమే ఉండాలి మైత్రీభావం యొక్క గొప్పదనాన్ని ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను ఆ మైత్రీభావం లేకనే నాకు నీరు ఇవ్వనందుకు అతని మీద అనవసరంగా కోపగించుకుని ఆయన మెడలో చచ్చిన పాము వేసుకుని చివరికి నా నెత్తి మీదకి తెచ్చుకున్నాను కాబట్టి మైత్రి లేకపోతే వచ్చేటువంటి ప్రమాదం ఏంటి అనే సంగతి తెలిసిపోయింది అందువల్ల నాకు మైత్రియస్తు సర్వత్ర ప్రతి ప్రాణి మీద ప్రతి జీవుడి మీద నాకు స్నేహభావమే ఉండాలి స్నేహభావం తప్ప ఎవరి మీద ద్వేషం కానీ కోపం కానీ లేశమంతైనా సరే ఉండరాదు ఇది ఈ జన్మలో తప్పనిసరి పై జన్మలో పై జన్మలలో కూడా ఇలాగే జరగాలి అని పరీక్షిత్ గారు అంటున్నారు దానికి లంచం కింద నమో ద్విజేభ్య అని ఒక నమస్కారం కూడా వచ్చిన బ్రహ్మర్షులకు పెట్టేశాడు నమో ద్విజేభ్య అన్నాడు మీరందరూ ద్విజులు రెండుసార్లు పుట్టిన వాళ్ళు మామూలుగా తల్లి గర్భం నుంచి మొదటిసారి పుట్టారు దానితో పాటుగా ఉపనయన సంస్కారంతో రెండవ జన్మను కూడా మీరు పొందారు ఈ విధంగా మీరు ద్విజులయ్యారు కాబట్టి రెండుసార్లు పుట్టినటువంటి మీకు ఇలాంటి నమస్కారం చేసుకుని నా జన్మ జన్మలలో ఈ మూడు గుణాలు నాకు అవ్వాలి అని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు ఇంతటితోనే ఆగకుండా నమో ద్విజేభ్య మీరు మిగతా మానవుల్లాగా సామాన్యమైనటువంటి త్రైవర్ణికులలాగా కాకుండా రెండుసార్లు పుట్టారు ఒకటి స్వశరీరంతో జన్మను ధరించారు రెండవది జ్ఞాన శరీరంతో మీరు రెండవసారి జన్మను తీసుకున్నారు సామాన్య మానవులు
ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పుట్టిన అదే శరీరంతో ఉంటారు. కానీ మీరు అలా కాకుండా జ్ఞాన శరీరంతో ఉంటున్నారు. జ్ఞాన జన్మను విడిగా పొందారు. ఆ జన్మదాయకుడైనటువంటి సద్గురువును ఆశ్రయించి మీరు జ్ఞానాన్ని పొంది ఉన్నారు. ఆ విధంగా చూసినా మీరు ద్విజులు, రెండుసార్లు పుట్టిన వాళ్ళు. మామూలు ద్విజులు కంటే పై స్థాయి ద్విజులు మీరు. కాబట్టి జ్ఞాన ప్రధానమైనటువంటి జన్మలను నాకు అనుగ్రహించవలసిందిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని ఈ నమస్కారంలో పరీక్షిత్ గారు సూచన చేస్తున్నాడు. చేస్తూ పునశ్చ భూయాత్ భగవత్యనంతే రతిః ప్రసంగశ్చ తదాశ్రయేషు మహత్సు యామ్యాం ఉపయామి సృష్టిం మైత్రియస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః అని అంటున్నాడు. పరీక్షిత్ మహారాజు గారు అంటున్నటువంటిది చాలా శాస్త్రీయమైనటువంటి మాట. ఎందుకంటే పరమాత్మే భగవద్గీతలో యోగ భ్రష్టులను గురించి చెబుతూ వస్తున్నప్పుడు, యోగాన్ని అంటే సాధనను ఒక జన్మలో ప్రారంభించి ఆ జన్మలో దానికి ఫలాన్ని అందుకోలేక పై జన్మకు వెళ్ళవలసి వచ్చిన వాళ్ళ యొక్క గతి ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం చాలా విస్తృతంగా చెబుతూ, ఏదో శ్రీమంతుల ఇళ్లలో పుడతాడు అది ఇది అని చెప్పి చివరిగా అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి అని దాని గురించి చెప్పి తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం అని చెప్పాడు కదా. యోగ భ్రష్టుడనేవాడు సాధన మొదలుపెట్టి దాని యొక్క ఫలితాన్ని అందుకోలేక పై జన్మను ప్రారంభించవలసి వచ్చినవాడు, మంచి యోగుల ఇళ్లలో పుట్టి ఆ యోగులైనటువంటి వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క సాంగత్యంతో తాను ఎంతలో సాధనను ఆపి ఉంచుకున్నాడో అక్కడి నుంచి సాధనను ముందుకు తీసుకువెళ్తాడు, తీసుకువెళ్ళగలుగుతాడు అని చెప్పాడు కదా. అలా సాధనను ముందుకు తీసుకువెళ్ళేటువంటి వాతావరణంలోనే నేను జన్మించేటట్లుగా, కనీసం యోగభ్రష్టుడుగానైనా సరే పై జన్మను అందుకునేటట్లుగా మీరు నన్ను అనుగ్రహించండి, సర్వభ్రష్టత కంటే యోగభ్రష్టత చాలా సుఖము అనే అభిప్రాయాన్ని, శాస్త్రీయమైనటువంటి అభిప్రాయాన్నే పరీక్షిత్ గారు ఈ శ్లోకంలో వ్యక్తం చేస్తున్నాడు. ఇలా వ్యక్తం చేసి ఇతి స్మరాజాధ్యవసాయ యుక్త ప్రాచీన మూలేషు కుశేషు ధీర ఉదంముఖో దక్షిణకూల ఆస్తే సముద్రపత్ని ఆశ్వసుతన్యస్తభార. ఇది ఈ విధంగా మహర్షులందరికీ నివేదించి, రాజా అధ్యవసాయయుక్త, రాజుగా ఎన్నెన్నో భోగాలను అనుభవించవలసిన వాడు, వారం రోజులైనా సరే ఆ భోగాలలోనే ఉండవలసిన వాడు కూడా వాటిని పూర్తిగా విడిచిపెట్టేటువంటి నిర్ణయాన్ని, ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని, గొప్ప నిర్ణయాన్ని తీసుకుని ఇతిస్మ రాజా అధ్యవసాయయుక్త ఏం చేశాడు, ప్రాచీన మూలేషు కుశేషు, ప్రాగగ్రాలుగా అంటే తూర్పు దిక్కుకి అగ్రభాగం ఉండేటట్లుగా దర్భలను పరుచుకున్నాడు. ఆ కుశేషు ఆ దర్భల మీద కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు, ధీర, ధైర్యంగా కూర్చున్నాడు, ధృతితో కూర్చున్నాడు. నాకు ధీ అంటే జ్ఞానం అనేది వచ్చి తీరాలి అనేటువంటి స్థిరమైన అభిప్రాయంతో కూర్చున్నాడు ధీర. ఉదంముఖ ఉత్తర దిక్కుకు తిరిగి కూర్చున్నాడు. దక్షిణకూలే సముద్రపత్ని, ఆహ సముద్రపత్ని అని పిలువబడేటువంటి గంగానది యొక్క దక్షిణకూలే దక్షిణ తీరంలో ఉదంముఖుడిగా తూర్పుకు అగ్రభాగాలను వేసుకుని దర్భలను పరుచుకుని ఆ దర్భల మీద కూర్చున్నాడు. కూర్చునే ముందు ఏం చేశాడు, ఇక్కడికి వచ్చే ముందే చేశాడు, స్వసుతన్యస్తభార, తన రాజ్యభారాన్ని తన యొక్క అధికారాన్ని పదవిని క్షణంలో తన కొడుకు ఇచ్చేసాడు. బాధ్యతలన్నిటినీ కొడుకు పంచేసి, కొడుకు జనమేజయుడున్నాడు, ఆ పెద్ద కొడుకు ఆయన, ఆయనకు రాజ్యభారాన్నంతా ఒప్పగించేసి ఈయన హాయిగా ఏ భారం లేకుండా గంగానది తీరంలో ధృత చిత్త, ఈశే ధృత చిత్తగా కూర్చున్నాడు. ఇతి స్మరాజాధ్యవసాయయుక్త ప్రాచీన మూలేషు కుశేషు ధీర ఉదంముఖో దక్షిణకూల ఆస్తే సముద్రపత్న్యా స్వసుతన్యస్తభార. ఇలా ఆయన కూర్చునేసరికి
एवं च तस्मिन् नरदेव देवे प्रायोपविष्टे दिवि देव संघाः प्रशस्य भूमौ व्यकिरन् प्रसूनैर्मुदा मुहुर्दुन्दुभयश्च नेदुः। ఈయన దర్భల మీద ప్రాయోపవేశం చేస్తున్నాను అని బ్రహ్మర్షులతో చెప్పి కూర్చున్నాడో లేదో, ఏవంచ తస్మిన్ నరదేవదేవే, రాజులందరికీ కూడా చాలా గొప్పవాడైనటువంటి ఈ పరీక్షిత్తు గారు, ఇంతకు ముందే అనుకోండి, ఇప్పుడు రాజులైనా సరే ఎంత స్థాయి పదవులలోనే ఉన్నా సరే క్షణంలో వాటన్నిటినీ విడిచిపెట్టుకున్నవాడే గొప్పవాడు అని చెప్పుకోవటానికి ఉదాహరణగా నిలిచేటువంటి పరీక్షిత్తు గారు ప్రాయోపవేశానికి కూర్చునేసరికి, ఆ దర్భల మీద కూర్చునేసరికి దివి దేవ సంఘాహ, ఒకసారి స్వర్గంలో కలకలం రేగింది. దేవతలందరూ ఒకచోట గుమికూడారు. గుమికూడుకుని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆహా, మనుషుల మీద మనకు చాలా తక్కువ అభిప్రాయం ఉంటుంది కదా, వీళ్ళు ఎంతసేపటికి ఉన్న జన్మలో భూలోకంలో ఉన్నంతకాలం ఇక్కడ భోగాలు అనుభవించాలి అనుకుంటారు, భూలోకంలో ఏదో మంచి పని చేసి మనలోకానికి వచ్చి మనలోకంలో కూడా ఏదో నాకేద్దాం అనుకుంటారు, అక్కడ భోగాలే కావాలి ఇక్కడ భోగాలే కావాలి, వీళ్ళకి అసలు ఏమాత్రం వేరే అభిప్రాయం ఉండదు అని వీళ్ళ గురించి కొంచెం తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈరోజు మనుషులందరూ అలాగే ఉంటారు అని చెప్పుకోవటానికి వీలు లేకుండా ఒక ఆయన మాత్రం విడిగా వచ్చేశాడు, పరీక్షిత్ గారు వచ్చేశాడు. ఆయన మాత్రం ఈ భూలోకంలో కానీ పైలోకంలో కానీ నాకు ఏ భోగాలు వద్దు అని అనుకుంటున్నాడు, మనుషుల్లో కల్లా చాలా గొప్పవాడుగా ఉన్నాడు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని ఆ పరీక్షిత్తు గారిని ప్రశంసించటం కూడా చేసేశారు. ప్రశస్య, మరి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వాళ్ళు చేసుకున్నటువంటి ప్రశంసలు భూమి దాకా చేరవు కదా, భూమి దాకా చేరాలి అనే అభిప్రాయంతో భూమౌ వ్యకిరన్ ప్రసూనైర్ముదా, చాలా సంతోషపడి వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి పూలన్నీ పైనుంచి కిందకి వేసేశారు, ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసేటట్లు చేశారు. ప్రశస్య భూమౌ వ్యకిరన్ ప్రసూనై, ఇంతేకాకుండా ముహుర్దుందుభయశ్చ నేదుః, తమ కింద ఉండేటువంటి పరిచారకుల్ని దేవ పరిచారకుల్ని దుందుభులను మోగించవలసిందిగా చెప్పారు. ఇంకా పెద్ద చర్మవాద్యాలను వాయించమని చెప్పారు. దేవదందుబులు మోగాయి అని అక్కడక్కడ చదువుకుంటూ ఉంటాం కదా, ఆ దేవదందుబులను మోగించమని చెప్పారు. వాళ్ళు మోగించేసరికి అవి ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరికీ స్పష్టంగా వినిపించాయి. వినిపించటమే కాకుండా దేవతలు కురిపించినటువంటి పుష్పవృష్టిలో ఉండే పుష్పాలు కూడా కనిపించాయి. పరీక్షిత్తు గారు చేసినటువంటి ఈ పనిని కేవలం ఇక్కడుండే ఋషులు మాత్రమే ఆమోదించలేదు, పైన ఉండే దేవతలు కూడా ఆమోదించారు. ఆమోదించడం మాత్రమే కాదు ప్రశంసించారు, ప్రశంసించడం మాత్రమే కాదు పుష్పవృష్టి కురిపించారు, పుష్పవృష్టి కురిపించడం మాత్రమే కాదు దేవదందుభులను మోగించి తమ ఆనందాన్ని ప్రకటించుకున్నారు అని ఈ శ్లోకంలో సూతమహాముని గారు చెప్తున్నారు. ఏవంచ తస్మిన్ నరదేవదేవే ప్రాయోపవిష్టే దివి దేవ సంఘాః ప్రశస్య భూమౌ వ్యకిరన్ ప్రసూనైహి ముదా ముహుర్దుందుభయశ్చ నేదుః అని. ఏమండి, దేవతలు ఏమైనా శాడిజం చూపిస్తున్నారా? పాపం వారం రోజుల్లో ఏదో ప్రాణాంతకమైన ప్రమాదం రాబోతోంది అని ఈయనేదో కూర్చుంటే పైనుంచి పూలవృష్టి కురిపించటం ఏంటి, పైనుంచి పూలవాన కురిపించటం ఏంటి, సంతోషించటం కూడా ఏంటి? ఇతని ప్రాణాలు పోతే దేవతలకు సంతోషం ఏముంటుంది అని మనం మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. దానికి సమాధానం కూడా సింపుల్గా ఇంతే చెప్పుకోవాలి. మానవుడు ఎవరైనా సరే, ఏ మానవుడైనా సరే తన ఆయుర్దాయాన్ని సద్వినియోగపరచుకోదలుచుకుంటే గనక ఆ విషయాన్ని అందరూ ఆమోదిస్తారు, ఆ విషయంతో అందరూ సంతోషిస్తారు. ఆమోదించటం అనేది ఋషులకు మాత్రమే చెల్లు కాదు, ఆమోదించడం అనేది దేవతలు కూడా చేస్తారు. వాళ్ళు కూడా ఆ విషయాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తారు. ఎంత తక్కువ ఆయుర్దాయమైనా పర్వాలేదు, ఎంత ఎక్కువ ఆయుర్దాయమైనా పర్వాలేదు, ఆయుర్దాయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడా లేదా, సద్వినియోగపరుచుకోవటానికి దృఢమైన సంకల్పం దృఢమైన ప్రయత్నం మొదలు పెట్టాడా లేదా అని వాళ్ళు చూస్తారు. అలా చూసినప్పుడు పరీక్షిత్ గారు తన ఆయుర్దాయాన్ని సద్వినియోగపరచడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఇలాంటి వాణ్ణి అభినందించటం మా వంతు అనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. కానీ
మానవుల అల్ప ఆయుస్సును లెక్క పెట్టడం గాని అది పూర్తవుతోందా పూర్తవట్లేదా అని చూడటం గాని దేవతల యొక్క పని కానే కాదు సార్థకత ఉందా లేదా అని చూడటం మాత్రమే వాళ్ళ యొక్క పని దాని ప్రకారం దేవతలు ఈ పనులు చేస్తున్నారు ప్రశంసించుకొని పుష్పవృష్టి కురిపించి దేవదందుభులను మోగించి తమ ఆనందాన్ని పరీక్షిత్ గారి యొక్క జన్మ సార్థక్య విషయంలో ప్రదర్శిస్తున్నారు అని సూత మహాముని గారు ఈ శ్లోకంలో చెప్పారు మరి దేవతలే ఈ స్థాయిలో తమ అభినందనలను తెలిపినప్పుడు కింద ఉన్న బ్రహ్మర్షులు ఏం చేశారు అనే ప్రశ్నకు సమాధానంగా పై శ్లోకంలో ఇలా అంటున్నాడు మహర్షయో వై సముపాగతాయే ప్రశస్య సాద్విత్యనుమోదమానాః ఊచుః ప్రజానుగ్రహశీల సారాః యదుత్తమ శ్లోక గుణాభిరూపం మహర్షయో వై మహర్షులు చాలామంది అక్కడికి వచ్చారు సముపాగతాః వచ్చిన వారందరూ కూడా ప్రశస్య ప్రశస్య పరీక్షిత్తు గారిని ప్రశంసించారు ఏమని ప్రశంసించారు రెండే రెండు అక్షరాలతో ప్రశంసించారు సాధు అని బాగుంది మంచి నిర్ణయం తీసుకున్నావు అని సాధు ఇది ప్రశస్య సాధు అనే తమ రెండు అక్షరాలతోనే అనుమోదమానాహ పరీక్షిత్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఆమోదాన్ని తెలిపారు మహర్షయో వై సముపాగతాయే ప్రశస్య సాధు ఇది అనుమోదమానాహ ఊచుహు పైన చెప్పవలసినటువంటి మాటను చెప్పారు వీళ్ళ విషయంలో కూడా మనకు ఇదే సందేహం సాధు అని ఎలా అంటారు ప్రాయోపవేశం చేస్తాను అన్నవాడిని సాధు అని ఎలా అంటారు అంటే ప్రజానుగ్రహశీల సారాహ వాళ్ళు ఎవరైనా బాధ పడుతుంటే సంతోషపడే రకాలు కారు వాళ్ళు ప్రజలలో ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని అనుగ్రహించటమే శీలంగా స్వభావంగా పెట్టుకున్నారు తమ స్వభావంలో సారవంతమైనటువంటి విషయంగా ప్రజానుగ్రహాన్నే ఉంచుకున్నారు అలాంటి వారు వాళ్ళు కేవలం ప్రజలను అనుగ్రహించడం కోసమే సమయాన్ని వెచ్చించేటువంటి మహానుభావులు వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి వేరే అభిప్రాయంతో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు యదుత్తమ శ్లోక గుణాభిరూపం ఈ పరీక్షిత్తు గారు ఉత్తమ శ్లోకుడైనటువంటి పరమాత్మ యొక్క గుణాలను అందుకోవటానికి ఆ గుణాలను తెలుసుకోవటానికి అనురూపంగా యోగ్యుడుగా ఉన్నాడు అని అర్థం చేసుకున్నారు చాలా తక్కువ సమయంలో పరమాత్మను అర్థం చేసుకోవటానికి ఇతను దూకేస్తున్నాడు దానికోసం ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి సంతోషంతో అతన్ని అనుగ్రహించేటువంటి సదుద్దేశంతో అతని మీద ఉండేటువంటి గౌరవం కూడా రెట్టింపు అయిపోతూ ఉండగా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు వాళ్లకు ఒక వ్యక్తి పైకి వచ్చినా ఒక వ్యక్తి భోగాలను అనుభవించినా ఒక వ్యక్తి మరొక రకంగా ఉన్నా వాళ్ళ మీద మాత్సర్యం కానీ ఈర్ష్య కానీ అసూయ కానీ మరొకటి కానీ ఉండేందుకు ఛాన్స్ లేదు ఏ వ్యక్తి అయినా సరే పరమాత్మతత్వాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే అతని మీద మాత్రం సంతోషం పెట్టుకోవటం అనేది వాళ్ళ యొక్క అలవాటు ప్రతి వ్యక్తిని కుదిరితే అటువైపే మరల్చేందుకు ప్రయత్నం చేయటం కూడా వాళ్ళ యొక్క అలవాటు ఆ అలవాటు ప్రకారం సాధు ఇది అనుమోదమానాహ నువ్వు య ఉత్తమ శ్లోక గుణాభిరూపుడుగా ఉన్నావురా అబ్బాయి అందువలన నీవు తీసుకున్న నిర్ణయం మంచిదే పరమాత్మతత్వ జ్ఞానాన్ని అందుకోవటానికి నీవు చేసే ప్రయత్నం సఫలమే మంచిదే అని చెప్పి అతనితో ఒక మాట అనటానికి ఉపక్రమించారు మహర్షయో వై సముపాగతాయే ప్రశస్య సాద్విత్యనుమోదమానాః ఊచుః ప్రజానుగ్రహశీల సారాః యదుత్తమ శ్లోక గుణాభిరూపం ఊచుః చెప్పారు ఏమని చెప్పారు నవా ఇదం రాజర్షివర్య చిత్రం భవత్సు కృష్ణం సమనువ్రతేషు ఏ అధ్యాసనం రాజకిరీటజుష్టం సద్యో జహుర్భగవత్ పార్శ్వకామాః అని చెప్పారు ఓ పరీక్షిత్తు నవా ఇదం రాజర్షివర్య చిత్రం ఇంతవరకు నీవు రాజు మాత్రంగా ఉండేవాడివి రాజువు మాత్రమే
ఇప్పుడు రాజర్షివి నువ్వు, రాజువై ఉండి ఋషిగా మారినటువంటి గొప్పవాడివి నువ్వు. అందులోనూ వెంటనే స్ప్లిట్ సెకండ్ లో నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలుపరచడానికి కూర్చున్నావు కాబట్టి ఆ రాజర్షులలో కూడా నీవు వర్యుడివి, చాలా శ్రేష్ఠుడివి, నీవు చాలా గొప్పవాడివి. రాజర్షి శ్రేష్ఠుడివి, కానీ నీవు ఇలా వ్యవహరించడం, ఇలా మాట్లాడడం, ఇలా కూర్చోవటం అనేది చిత్రమైందేమీ కాదు. నవా ఇదం రాజర్షి వర్య చిత్రం. నీవు ఇలా వ్యవహరించటం అనేది మాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించటం లేదు. ఎందుకు? అసలు నీ గురించి కాదు, నీ పైవాళ్ల గురించి ఆలోచించినా ఇదేం పెద్ద విచిత్రంగా అనిపించదు. భవత్సు కృష్ణం సమనువ్రతేషు, నీవు, నీ పైవాళ్ళు, నీ వంశంలోని వాళ్ళు, విశేషంగా నీవు, నీ తాతలు, మీరందరూ కృష్ణం సమనువ్రతాః, కృష్ణుణ్ణి సర్వ పాపాలను ఆకర్షణ చేసేటువంటి, సర్వజీవులను తనలోకి పిలుచుకునేటువంటి కృష్ణుణ్ణి ఆశ్రయించుకుని ఉన్నారు. కృష్ణం సమనువ్రతేషు, ఆయననే అనుసరించటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఆయనని అందుకోవటానికే మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కృష్ణ సమనువ్రతులు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. భవత్సు కృష్ణం సమనువ్రతేషు, ఏ అధ్యాసనం రాజ కిరీటజుష్టం సద్యోజహు. ఈరోజు నీవు నీ నెత్తి మీద ఉండేటువంటి కిరీటాన్ని క్షణంలో తీసుకింద పారేశావు. నీవు కూర్చున్నటువంటి రాజసింహాసనం మీద నుంచి క్షణంలో పైకి లేచేశావు. వార్త విన్నావో లేదో, నేను ఈ క్షణం నుంచి ప్రాయోపవేశం గంగా తీరంలో చేసేస్తాను అని అనుకున్నదే తడువు నెత్తి మీద కిరీటం తీసుకింద పారేశావు. ఈ అధ్యాసనం అంటే రాజసింహాసనం మీద నుంచి ఒక్కసారి లేచేశావు, క్షణంలో లేచేశావు. లేచేసి వాటన్నిటినీ విడిచిపెట్టి, ఆ రాజలాంఛనాలన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టేసి ఒకేసారి గంగా తీరానికి పరిగెత్తుకొచ్చేసావు. ఇదేం ఆశ్చర్యంగా లేదు. మీ తాతగారు ధర్మరాజు గారు కూడా ఇదే పని చేశాడు కదా. ఆయనకి ఏదో ఒక క్షణాన ఇక చాలు అని అనిపించింది. ఆ చాలు అనేటువంటి సందేశం తనకు వచ్చినట్లుగా అనిపించింది. అనిపించిన వెంటనే ఆయన కూడా కిరీటాన్ని తీసి నీ నెత్తిని పెట్టేసి ఆసనం మీద నుంచి లేచి దిగ్గున హిమాలయాలకు వెళ్ళిపోయాడు కదా. ఆయనకు కొంచెం టైం ఎక్కువ ఉంది కాబట్టి హిమాలయాల దాకా నడుచుకుంటూ వెళ్ళాడు, నీ కొంచెం టైం తక్కువగా ఉంది కాబట్టి ఈ గంగా తీరానికి వచ్చి కూర్చున్నావు. ఇంతే తేడా, ఇద్దరూ ఒకే రకంగా చేశారు. ఇద్దరు భగవత్ పార్శ్వకామాహ, భగవంతుడి యొక్క సన్నిధిని చేరుకోవటమే కోరికగా కలిగిన వాళ్ళు. భగవత్ సన్నిధిని చేరాలి అనేటువంటి కోరికతో ఉన్నవాళ్ళు, భగవత్ సన్నిధిని చేరుకోవాలి అనేటువంటి కోరికతో ఉన్నవాళ్ళు. ఉత్తములు అయినటువంటి నీవు, నీ తాతగారు, నీ వంశంలోని వాళ్ళు, కాస్త ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళని కొంతమందిని తీసేస్తే మిగతా పైన ఉండేటువంటి ఉత్తములైనటువంటి రాజులు అందరూ ఇలాగే కదా ప్రవర్తించారు. సద్యోజహు, వెంటనే విడిచిపెట్టేశారు కదా. భగవత్పార్శ్వకామాహ, తమలో ఉండేటువంటి పరమాత్మ తత్వజ్ఞానం మీద ఉండేటువంటి కోరికను వెంటనే అమల్లోకి తెచ్చేశారు కదా. మీరందరూ ఇంతే, కాబట్టి నీవు ఇలా మాత్రమే ప్రవర్తించటం అనేది మాకేమీ ఆశ్చర్యం కలిగించటం లేదు. నీవు ఇలా ఉన్నావు అనేది మాకేమీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు అని పరీక్షిత్ గారిని ప్రశంసించారు. కేవలం పరీక్షిత్ గారినే ప్రశంసించకుండా, ఇది నీ వంశధర్మమయ్యా, మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒకళ్ళిద్దరిని మినహాయిస్తే అందరూ కూడా ఉత్తమోత్తములేనయ్యా, మీ వంశంలో ఉండేటువంటి ప్రధానులందరూ భగవత్పార్శ్వకాములేనయ్యా, మీ వంశంలో ఉండేటువంటి నీవు, మీ తాతగారు కృష్ణ సమనువ్రతులేనయ్యా అని చక్కగా ప్రశంసించారు. నీ సంకల్పం మాకు తెలిసింది, నీ సంకల్పం ప్రకారం నీవు చేస్తున్నటువంటి పని కనిపిస్తోంది, ఈ రెండూ మంచివే, ఏమీ సందేహం లేదు. నీవు చేసే ఈ ప్రయత్నం నిన్ను భగవత్ సన్నిధికి చేర్చి తీరుతుంది అనే అర్థం వచ్చేటట్లుగా చెప్పారు. నవా ఇదం రాజర్షివర్య చిత్రం భవత్సు కృష్ణం సమనువ్రతేషు, ఏ అధ్యాసనం రాజకిరీటజుష్టం సద్యోజహుర్ భగవత్ పార్శ్వకామాః అని మహర్షులందరూ పరీక్షిత్ గారితో అన్నారు. ఇంతేకాకుండా
ఆయన్ని ఎదురుకుండా పెట్టుకునే ఆయనకు ఒకవేళ వినిపిస్తే వినిపించని అని అనుకుంటూనే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారట. ఏమని, సర్వే వయం తావదిహాస్మహేద్య కలేవరం యావదసౌ విహాయ లోకం పరం విరజస్కం విశోకం యాస్యత్యయం భాగవత ప్రధానః. సర్వే వయం మనమందరము తావత్ ఇహ ఆస్మహే, మనమందరము ఇక్కడే ఉందాము. ఎంతవరకు ఉందాము అంటే యావత్ అసౌ కలేబరం విహాయ, ఎప్పుడైతే ఇతను తన శరీరాన్ని విడిచిపెట్టి లోకం పరం విరజస్కం విశోకం యాస్యతి, ఏమాత్రం శోకాలతో సంబంధం లేని ఏ రకమైనటువంటి రజస్సులు మాయాదోషాలు లేనటువంటి లోకాన్ని పరమాత్మలోకాన్ని బ్రహ్మైవలోక అని చెప్పబడేటువంటి ఆ బ్రహ్మలోకాన్ని యాస్యతి చేరుతాడో ఆ క్షణం వరకు మనమందరము ఇక్కడే ఉందాము. సర్వే వయం తావదిహాస్మహేద్య, ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి మనం ఇక్కడే కూర్చుందాం, అందరం ఇక్కడే ఉందాము, కలిసి కట్టకట్టుకుని ఇక్కడే కూర్చుందాము. కలేవరం యావదసౌ విహాయ, తన శరీరాన్ని విడిచిపెట్టి ఇతను ఎప్పుడైతే ఆ విరజస్కం విశోకం, శోకంతోనూ అవిద్యాదోషాలతోనూ సంబంధం లేనటువంటి పరమాత్మ సన్నిధిని చేరతాడో అంతవరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత బయలుదేరి వెళదాం. యాస్యత్యయం, ఇతను ఎలాంటి వాడు అంటే భాగవత ప్రధాన, భగవద్భక్తులలో కల్లా చాలా ప్రధానమైన వాడు. ఇతని యొక్క అంత్యక్షణాలను మనం చూసి తీరవలసిందే, ఇతను అందుకునేటువంటి లోకాలను మనం చూసి తీరవలసిందే, ప్రత్యక్షంగా మన కళ్ళతో చూడవలసిందే, అంతవరకు మనం ఇక్కడే ఉందాము అని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నారు. సర్వే వయం తావదిహాస్మహేద్య కలేవరం యావదసౌ విహాయ లోకం పరం విరజస్కం విశోకం యాస్యత్యయం భాగవత ప్రధాన. ఇంతటి భాగవత ప్రధానుడు ఇంతటి ప్రాయోపవేశం చేస్తూ ఇంత రాజై ఉండి కూడా సర్వసంగ పరిత్యాగం చేసి ఇంత పవిత్రమైనటువంటి గంగానదీ తీరంలో కూర్చుని భగవంతుణ్ణి అందుకోవటానికి ప్రయత్నం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే మనమందరం ఉండకుండా ఎక్కడికి పోతాం, మనం ఇక్కడే ఉందాము, అన్నీ చూద్దాము అని మహర్షులందరూ కలిసి అనుకున్నారు. వీళ్ళు అనుకున్న మాటలు ఈ గుసగుసలు వినిపించకుండా పోతాయా? పరీక్షిత్ గారికి వినిపించనే వినిపించాయి. వినిపించేసరికి ఆయనకి ఆనందం రెట్టింపైపోయింది. ఎందుకంటే ఎవరికైనా సరే కష్టంలో ఉన్నా మామూలుగా ఉన్నా సరే నేనున్నాను అని ధైర్యం చెప్తే ఆనందం కలుగుతుంది కదా. అందులో మేమున్నాము అని చాలామంది చెప్తే ధైర్యం కలిగి తీరుతుంది. అందులో బ్రహ్మర్షులు దేవర్షులు రాజర్షులు వీళ్ళందరూ కలిసి మేమిక్కడే ఉంటాము ఎక్కడికి కదలము నీ చివరి క్షణాల వరకు మేముంటాము అని చెబితే ధైర్యం కాక ఇంకేం కలుగుతుంది. అందువలన ఆశ్రుత్య తదృషిగణవచ పరీక్షిత్ సమం మధుచ్యుత్ గురు చావ్యలీకం అభాషతైనానభివంద్య యుక్తాన్ శుశ్రూషమాణశ్చరితాని విష్ణోః. ఆశ్రుత్య ఆ ఋషులు మాట్లాడుకున్న మాటలు పరీక్షిత్ గారు విన్నాడు. తత్ ఋషి గణవచ, ఒక్క ఋషి మాట్లాడింది కాదు, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నది కాదు, మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్న మాట ఇది. ఏమని మాట, మనం ఇక్కడే ఉందాము అనేటువంటి మాట. అది విన్నాడు పరీక్షిత్. సమం ఎలా ఉంది ఈ మాట అంటే సమంగా ఉంది, పక్షపాతరహితంగా ఉంది. వీళ్ళేమీ ప్రత్యేకించి పరీక్షిత్తు మీద పక్షపాతాన్ని చూపించడం లేదు, అబ్బే ఈయన మీద ఇలాంటి శాపం వేసిన వాడిదే తప్పు అనే మాట మాట్లాడట్లేదు, లేదా ఇలాంటి వాడికి ఈ శాపం తగలవలసిందే అని అక్కర్లేని మాటలు అసలే మాట్లాడట్లేదు, అసలు ఏ వైపు ఏ పక్షం వైపు వాళ్ళు ఒరగటం లేదు, సమంగా మాట్లాడుతున్నారు. ఇతను భాగవత ప్రధానుడు, ఇతను భగవద్భక్తితో ఉన్నాడు, భగవత్తత్వాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనం తోడుగా ఉందాము అనే మాటే మాట్లాడుతున్నారు. పక్షపాతరహితంగా సమంగా మాట్లాడుతున్నారు. ఆ సమంగా మాట్లాడటం ఎలా ఉంది, మధుచ్యుతు ఒక్కొక్క అక్షరం నుంచి తేనె జారుతున్నట్లుగా ఉంది,
తేనె జాలువారుతున్నట్లుగా ఉంది, ఆస్వాదిస్తే చాలా తీయగా ఉంది, ఆనందంగా ఉంది, ధైర్యంగా ఉంది. అలాంటి మాటలను పరీక్షిత్ గారు విన్నాడు. ఆశ్రిత సమం మధుచ్యుత్ గురు చాలా గంభీరంగా ఉంది. ఎంత అర్థగాంభీర్యం ఉందంటే మనమందరము ఇతనికి తోడుందాము, రాత్రింబవళ్ళు ఇతనికి తోడుండి ఇతని జీవితకాలంలో క్షణం కూడా వృథా కాకుండా మనం ఇతనికి తోడ్పాటును అందిద్దాము అనేటువంటి గంభీరమైన అర్థం కూడా ఇందులో ఉంది. గురు చ అవ్యలీకం, చిన్నపాటి మోసం కూడా లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంది, రుజువుగా ఉంది మాట. ఇలాంటి మాటను పరీక్షిత్ గారు విని చాలా సంతోషించాడు. సంతోషించి అభాషతైనాన్ అభినంద్య, మీరు కాబట్టి ఇలా మాట్లాడగలరండి, ఇంత బ్రహ్మర్షులు మహర్షులు కాబట్టి పక్షపాతం లేకుండా తీయటి మాటని, అర్థ గాంభీర్యం ఉండేటువంటి మాటని, ఏమాత్రం వంచన లేనటువంటి మాటని మాట్లాడగలరు. మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు? నోరు తెరిస్తే ఎదుటి వాళ్ళకి ఏదో కష్టం కలగాలి, నోరు తెరిస్తే అందులో ఏవో వక్రం ఉండాలి, వాళ్ళని వ్యంగ్యంగా ఎదుటి వాళ్ళని పొడిచేటట్లుగా ఉండాలి, నోరు తెరిస్తే అందులో ఏమీ అర్థం ఉండదు, అంతా ఊకదంపుడు వ్యవహారమే, ఇలా మాట్లాడే వాళ్ళే అందరూ ఉన్నారు, మీరు కాబట్టి ఇలా మాట్లాడగలిగారు అని అభినంద్య వాళ్ళను ఒకసారి అభినందించి తను కూడా సంతోషపడి అభాషతైనాన్ వాళ్ళతో ఇంకొకసారి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? యుక్తాన్, వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు, తనతో కలిసి ఉండటానికి సిద్ధపడ్డారు అని నిర్ణయించుకున్నాడు కాబట్టి, నాతో మీరు ఉంటున్నారు కాబట్టి మీరు నాకు శ్రీమన్ మహావిష్ణువు యొక్క గాథలను చెప్పండి అని చెప్పబోతూ మాటలు మొదలుపెట్టాడు. శుశ్రూషమాణః చరితాని విష్ణోః, విష్ణోశ్చరితాని, వ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క శ్రీమన్ మహావిష్ణువు యొక్క చరితాని, ఆయన యొక్క కథలను శుశ్రూషమాణః వినగోరుతూ అభాషత ఏనాన్ మహర్షులతో మాట్లాడటం మొదలుపెట్టాడు. మీరు నాకు ఆ కథలు చెప్పండి అనే మాటలను చెప్పబోతూ మాట్లాడాడు. ఆశ్రుత్య తద్ ఋషిగణవచ పరీక్షిత్ సమం మధుచ్యుత్ గురు చావ్యలీకం అభాషతైనాన్ అభినంద్య యుక్తాన్ శుశ్రూషమాణశ్చరితాని విష్ణోః. ఏమని మాట్లాడాడు? సమాగతా సర్వత ఏవ సర్వే వేదా యథా మూర్తిధరాస్త్రి పృష్ఠే నేహాత్ర నేహాథ నాముత్ర చ కశ్చనార్థ ఋతే పరానుగ్రహమాత్మశీలం అని మహర్షులను పొగుడుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. సమాగతాహ, మీరందరూ వచ్చారు, సర్వత ఏవ అన్ని దిక్కుల నుంచి వచ్చేశారు, భూమి మీద ఉండేటువంటి 8 దిక్కుల నుంచి వచ్చేశారు, భూమి మీద నుంచి మాత్రమే కాకుండా పైనుంచి కూడా వచ్చారు దేవర్షులు, కాబట్టి అన్ని వైపుల నుంచి వచ్చేశారు. సర్వత ఏవ సర్వే, సర్వత అన్ని వైపుల నుంచి వచ్చేశారు కాదు, మహర్షులు అనబడే వారందరూ వచ్చేశారు, ఎవ్వరూ మిగల్లేదు, ఎవరూ ఎక్కడా లేరు, అందరూ ఈ గంగా తీరంలోనే ఉన్నారు. సర్వత ఏవ సర్వే సమాగతాః, మీరందరూ నా కోసం వచ్చేశారు. మిమ్మల్ందరినీ చూస్తే ఎలా ఉందంటే వేదాయథాః, వేదాయథ మూర్తిధరాస్త్రి పృష్ఠే, త్రిపృష్ఠే ముల్లోకాలకు పైన ఉండేటువంటి సత్యలోకంలో వేదాః, వేదాలు ఎలాగైతే మూర్తిధరాః ఒక శరీరాన్ని ధరించి కనబడతాయో అలా మీరు కనిపిస్తున్నారు. లేదా సత్యలోకంలో ఉండేటువంటి వేదాలు, సత్యలోకంలో మాత్రమే అవైలబుల్గా ఉండేటువంటి వేదాలు భూమి మీదకు శరీరాన్ని ధరించి దిగి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. మీరందరూ వేదవేత్తలు, వేదవేత్తలు అని అనకూడదు మిమ్మల్ని, వేద స్వరూపులు, మూర్తీభవించినటువంటి వేదాలు, మీరు శరీరాన్ని వేదాలు ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేటువంటి వాళ్ళు మీరు, మీరందరూ నా కోసం వచ్చేశారు. వేదాః యథా మూర్తిధరాస్త్రి పృష్ఠే, అందరూ వేద సారాన్ని చాలా బలంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు. మీకు ఎవరికైనా ఉపదేశం చేసేటప్పుడు కానీ, ఎవరినైనా అనుగ్రహించేటప్పుడు కానీ వాళ్ళ ద్వారా ఏదో ఒక ఫలితం రావాలి అనేటువంటి ఆశ ఇంచుకైనా ఉండదు. నేహాథ నాముత్ర చ కశ్చన అర్థ, ఈ లోకంలో ఎవరి నుంచో ఏదో ఒకటి ఆశించి మీరు నోరు తెరిచి మాట్లాడరు, లేదా ఆశించి మీరు పరోపకారం చేయరు.
ఇంతేకాకుండా మేమేదో పరోపకారం చేస్తే పైలోకంలో మాకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అనే ఆశ కూడా మీకు లేదు. నేహాథ నామత్రచ కశ్చన అర్థ. మీకు ఈ లోకంలో పొందవలసింది, పైలోకాల్లో అందుకోవలసింది ఏ ఫలితమూ లేదు. మీరు కేవలం పరానుగ్రహం కోసమే పనిచేస్తారు. రితే పరానుగ్రహం ఆత్మశీలం. ఎందుకు చేస్తారు అంటే ఆత్మశీలం మీ యొక్క స్వభావమే, అది మీ యొక్క స్వభావమే పరానుగ్రహం, ఇతరులను అనుగ్రహించటం. ఆ స్వభావంతో మీరు పనిచేస్తారు కానీ ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేయటం అనేది మీకు లేనేలేదు. మీ యొక్క విజ్ఞానం అనంతం, మీ యొక్క పరానుగ్రహశీలత అనేది మీ స్వభావం. ఆ పరానుగ్రహశీలతతో మీరు అందించేటువంటి విజ్ఞానం ప్రయోజనాన్ని కోరి మాత్రం కాదు. విజ్ఞానాన్ని అందరికీ అందించడానికి మీరు తపన పడతారు, కానీ ఆ విజ్ఞానాన్ని అందించడం ద్వారా ఇతరుల నుండి మీరేదో ఆశించి ఆ ప్రయోజనాన్ని అందుకోవటం కోసమైతే చేయరు. అలాంటి వారు మీరు. సమాగత సర్వత ఏవ సర్వే, అందరూ ఇలాంటి వారే. అన్ని దిక్కుల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్లే. వేదాయథా మూర్తిధరాస్త్రిపృష్ఠే, సత్యలోకంలో కనిపించేటువంటి వేదాలు భూలోకంలో శరీరాన్ని ధరించి కనిపిస్తున్నాయా అన్నట్లుగానే ఉండేటువంటి వాళ్ళు వేద సారవేత్తలు మీరందరూ. నేహాథ నామత్రచ కశ్చనార్థ, మీకు ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ అందుకోవలసిన ఫలితం అనేది లేనే లేదు. రితే పరానుగ్రహం ఆత్మశీలం, మీకు ఉన్నది కేవలం ఇతరులను అనుగ్రహించేటువంటి స్వభావం మాత్రమే. ఆ స్వభావంతోనే మీకుండేటువంటి జ్ఞాన సంపదను అందరికీ అందిస్తూ వస్తున్నారు అని ఋషులతో పరీక్షిత్ గారు అన్నారు. అని తతశ్చ వః పృచ్ఛ్యమిమం విపృచ్ఛే విశ్రభ్య విప్రా ఇతి కృత్యతాయాం సర్వాత్మనా మ్రియమాణయశ్చ కృత్యం శుద్ధం చ తత్ర అమృషత ఆమృషత అభియుక్త అని అన్నాడు. తతశ్చ, అందువల్ల వహ మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఏమడుగుతున్నాను? పృచ్ఛ్యం ఇమం విపృచ్ఛే, పైన అడగబోతున్నటువంటి ప్రశ్నను అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే మీ మీద నాకు నమ్మకం ఎక్కువ. విశ్రభ్య విప్రాహ, మీరు విద్యావేత్తలు. విద్యావేత్తలు ఎలాంటి విద్యావేత్తలు? వేద విద్యావేత్తలు. ఎలాంటి వేద విద్యావేత్తలు అంటే మూర్తి భవించిన వేద విద్య స్వరూపంలో ఉండేటువంటి విద్యావేత్తలు. అందువలన మీ మీద నాకు చాలా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో మిమ్మల్ని నేను అడుగుతున్నాను. విశ్రభ్య విప్రాహ, ఏమడుగుతున్నాను అంటే ఇతి కృత్యతాయాం, ఇప్పుడు నేనేం చేయాలి అని తేల్చి చెప్పండి, తొందరగా తేల్చి చెప్పండి. కేవలం విచారణకే వారం రోజులు తీసుకోవద్దు. ఇతికృత్యతాయం, నేనిప్పుడు ఈ క్షణం ఏం చేయాలి అని తేల్చి చెప్పేసేయండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. అడగడానికి ఏముంది? ఇతికృత్యతను మమ్మల్ని అడిగేది ఏముంది? వేదాల్లో ఉంది తెలుసుకో, శాస్త్రాల్లో ఉంది తెలుసుకో అంటారేమో. అలా అనడానికి ఇప్పుడు అవకాశం లేదు. సర్వాత్మన ఇప్పుడు ఏంటంటే మొత్తం తేలిపోవాలి, మొత్తం తేలిపోవాలి. అసలు ఈ క్షణంలో పరీక్షిత్ గారు ఏం చెయ్యాలి అనే విషయం మొత్తంగా తేలిపోవాలి. ఆ తేలిపోయేటట్లు మీరు ఒక మాట చెప్పండి. అందులోనూ మ్రియమాణైశ్చ కృత్యం, మరణం దగ్గరలో ఉండేటువంటి వారు ఏం చెయ్యాలి? మరణం దగ్గరలో ఉండేటువంటి మానవులు ఏం చెయ్యాలి? మరణం దగ్గరలో ఉండేటువంటి మానవులు అంటే మరణం దగ్గరలో ఉండి అని కాదు, మరణం తథ్యంగా ఉండేటువంటి మానవులు, 100 ఏళ్ళు జీవించి మరణించవలసినటువంటి మానవులు ఏం చేయాలి అనే విషయంలో మీరు సర్వాత్మన మొత్తంగా తేల్చి చెప్పేసేయండి. శుద్ధంచ, మీరు చెప్పే విషయం పరిశుద్ధంగా ఉండాలి. ఎవరికి వారికి విడిగా చెప్పినట్లుగా ఉండకూడదు, పరిశుద్ధంగా అందరికీ చెందేటట్లుగా ఉండాలి. అదే సమయంలో వాళ్లను పరిశుద్ధి చేసేటట్లుగా ఉండాలి. శుద్ధంచ తత్ర ఆమృషత, మీరు విచారించండి. అభియుక్తాః, మీరందరూ చాలా విద్వాంసులు, గొప్పవాళ్ళు, ప్రతి విషయాన్ని కూలంకషంగా విచారించి నిర్ణయించగలిగిన వాళ్ళు కాబట్టి విచారించి తొందరగా నిర్ణయించి చెప్పండి. తతశ్చవ పృచ్ఛ్యమిమం విపృచ్ఛే విశ్రభ్య విప్రా ఇతి కృత్యతాయాం సర్వాత్మనా మ్రియమాణైశ్చ కృత్యం
శుద్ధంచ తత్ర ఆమృషతాభియుక్తాః అని మహర్షులందరినీ పరీక్షిత్ గారు ప్రశ్న వేశాడు. ప్రశ్న ఆయన వేశాడు, బాగానే ఉంది, వీళ్ళందరూ విచారించి నిర్ణయం చెప్పాలి కదా. చెప్పే లోపలే, వీళ్ళు అసలు విచారణ చేసుకునే లోపలే ఒక చిన్న సంఘటన జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? తత్రాభవత్ భగవాన్ వ్యాసపుత్ర యదృచ్ఛయా గామటమానో అనపేక్ష అలక్ష్యలింగో నిజలాభతుష్టో వృతశ్చ బాలైరవధూతమేష. అక్కడికి ఒక మహాత్ముడు చేరిపోయాడు, అక్కడికి ఒక మహానుభావుడు వచ్చేశాడు. తత్రాభవత్ భగవాన్, అక్కడికి ఒక పూజనీయుడైనటువంటి, అందరూ పూజలందిస్తే పూజలు అందుకోవలసినటువంటి వాడైనటువంటి ఓ మహానుభావుడు వచ్చేశాడు. ఎవరాయన? వ్యాసపుత్రుడు, వేదవ్యాస మహర్షి గారి యొక్క పుత్రుడైనటువంటి శ్రీ శుక్లవారు ఆయన వచ్చేశాడు. ఆయన వచ్చేసరికి సహజంగానే సీన్ మొత్తం మారిపోవాల్సిందే, మారిపోయింది కూడా. తత్రాభవత్ భగవాన్ వ్యాసపుత్ర యదృచ్ఛయా గామటమాన. మిగతా వాళ్ళందరూ పరీక్షిత్తు గారు ఇక్కడ ప్రాయోపవేశం చేస్తున్నారు అని తెలుసుకుని వచ్చారు. ఈ శ్రీశుకుల వారు మాత్రం అందుకని రాలేదు. ఆయనేదో పర్యటన చేస్తూ చేస్తూ ఉన్నాడు. ఏ అపేక్ష లేకపోవటం వలన భూమి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ తిరుగుతూ ఉండటం వలన గడియారం ముళ్ళు ఇక్కడికి చేరింది ఈ క్షణానంతే. యదృచ్ఛయ అభవత్, ఎందుకో వచ్చాడంతేను. ఆ క్షణాన అక్కడికి రావటం అనేది తటస్థించింది. యాక్సిడెంటల్గాను ఇంకో రకంగానూ వచ్చాడంతేను. ఎదురుచ్ఛయ గాం మటమాన, ఆయన ఊరికినే భూమి మీద తిరుగుతున్నాడంతేను. ఎందుకంటే అనపేక్ష, ఏ రకమైనటువంటి కోరిక లేనటువంటి వాడు. ఉన్న ఈ మహానుభావులకైనా ఇతరులను అనుగ్రహిద్దామనేటువంటి తపన ఏమైనా కొంచెం ఉందేమో, ఆయనకి ఆ తపన కూడా లేదు. అనపేక్ష, ఏ కోరిక ఏ అభిప్రాయమూ లేనటువంటి వాడు ఆ మహానుభావుడు అక్కడికి విచ్చేశాడు. తత్రాభవత్ భగవాన్ వ్యాసపుత్ర యదృచ్ఛయా గామటమాన అనపేక్ష. శ్రీశుకుల వారు వచ్చేశారు అంటే చాలా చక్కగా అందంగా డ్రెస్ చేసుకుని, ఆయన ఇప్పుడు సర్వసంగ పరిత్యాగి కాబట్టి చాలా అందంగా నీట్గా వచ్చాడు అని అనుకుంటారేమో, అదేం లేదు. అలక్ష్యలింగ, ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నాడు, ఈయన ఎవరు, ఏ కోవకు చెందుతాడు అని ఎవరూ కనిపెట్టలేనట్లుగా ఉన్నాడు. ఎవరికి వారికి ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనిపించేటట్లుగా ఉన్నాడు. పిచ్చివాళ్ళు మన తోటివాడు అని అనుకునేట్టే ఉన్నాడు. లేదా ఇంకొకళ్ళు మనలాంటి వాడే అని అనుకునేట్లే ఉన్నాడు. ఎవరికి వాళ్ళకి ఆ దృష్టితో కనిపించేట్లున్నాడు. మహాజ్ఞానులు, అమ్మో ఇంతటి మహాజ్ఞాని లేడు అని అనుకునేట్లయితే వాళ్ళకి తగ్గట్లుగా కూడా ఉన్నాడు. అలక్ష్యలింగ, ఇదమిత్తంగా నిర్ణయించేటట్లుగా లేడు, కానీ ఎవరికి తగ్గట్లుగా వారికి ఉన్నాడు. అలక్ష్యలింగ నిజ లాభతుష్ట, ఆయన స్వస్వరూపాన్ని అందుకుని, స్వస్వరూపమైనటువంటి పరమాత్మను తెలుసుకుని, ఆ పరమాత్మను తెలుసుకోవటం ద్వారా వచ్చినటువంటి సంతోషంతో నిండిపోయి ఉన్నాడు. నిజలాభతుష్ట, ఆయనకి వేరే లాభాలు అనేవి అక్కర్నే అక్కర్లేదు. వేరే బయట నుంచి వస్తువులు, వాటి ప్రయోజనాలు, వీటి మీద ఆయనకి దృష్టి లేనే లేదు. నిజలాభతుష్ట, ఆయన స్వస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి ఆనందంతో మునిగిపోయి ఉన్నాడు. అలాంటి వాడైనా ఆయన అక్కడికి విచ్చేశాడు. ఎలా వచ్చేశాడు? అవధూతమేష, ఇన్ని గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరూ ఉంచుకోరు అలాంటి వేషంతో ఉన్నాడు. అందరూ ఇన్ని ఇక్కడి నుంచి పో, ఇక్కడి నుంచి పో అని పంపించాల్సిందే, అలా ఉన్నాడు. అవధూతమేష, అందరూ ఇన్ని తిరస్కరించి నీవి నగరవాసానికి తగిన వాడవు కావు అని చెప్పి బయటికి పంపించేటట్లుగా ఉన్నాడు. ఆ వేషంలో ఉన్నాడు, అవధూత వేషంలో ఉన్నాడు. అందరూ అంటే సామాన్యులు తిరస్కరించవలసినటువంటి వేషంలో ఉన్నాడు. సామాన్యులు తిరస్కరించవలసినటువంటి వేషం అంటే అలక్ష్యలింగం అని అనుకుంటే అది ఉన్మత్త వేషం అవ్వచ్చు, పిశాచ వేషం అవ్వచ్చు, ఇంకొక వేషం అవ్వచ్చు. ఇలాంటి వేషాల్లో ఉండేటువంటి వాళ్ళ చుట్టూ పిల్లలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని గేలి చేస్తూ, వాళ్ళని అవసరమైతే ఏమైనా కాస్త గిల్లుతూ గుచ్చుతూ రాళ్ళు విసిరేస్తూ పిల్లలు తిరుగుతూ ఉంటారు.
ఈయన చుట్టూ కూడా అలా పిల్లలు తిరుగుతూ ఉన్నారు. బాలైశ్చ వృతః, పిల్లలందరూ ఈయన చుట్టూ తిరుగుతున్నారు. ఈయన్ని గుర్తుపట్టే పరిస్థితి లేనే లేదు. ఏదో ఊరి బయటకి పిచ్చివాడు వస్తే వాడు చుట్టూ పిల్లలు తిరిగి వాడిని గేలి చేస్తున్నట్లుగా ఇతని చుట్టూ పిల్లలు ఇలాంటి వాళ్ళు తిరుగుతూ గేలి చేస్తున్నారు. పూర్తిగా గేలి చేసే పరిస్థితి కూడా లేదు అనిపిస్తోంది, కానీ ఈయన చుట్టూ పిల్లలు మాత్రం తిరుగుతున్నారు. అలా వేషంలో, అలాంటి వేషంలో కథానాయకుడైనటువంటి శ్రీ శుకుల వారు విచ్చేశారు. తత్రాభవత్ భగవాన్ వ్యాసపుత్ర యదృచ్ఛయా గామటమాన అనపేక్ష అలక్ష్యలింగ నిజలాభతుష్ట వృతశ్చ బాలైహి అవధూత వేష. శ్రీ శుకుల వారు వచ్చేశారు. తం దృష్టవర్షం సుకుమారపాద కరోరు బాహువంస కపోలగాత్రం చార్వాయతాక్షోన్నస తుల్యకర్ణ సుభ్రువాననం కంబు సుజాత కంఠం. ఆయన ఎలా ఉన్నాడు చూడ్డానికి అంటే అందాల కల్లా నిజమైనటువంటి అందంగా ఉన్నాడు. అందగాళ్ళలో కల్లా నెంబర్ వన్ అందరగాడుగా ఉన్నాడు. తం ద్వ్యష్టవర్షం, చూడటానికి 16 ఏళ్ల పిల్లవాళ్ళ ఉన్నాడు. 2 8ల 16 ఏళ్ల వయసులో ఉన్నాడు ఆయన. ద్వ్యష్టవర్షం, చాలా చిన్న వయసు. సుకుమార పాదం, ఆయన పాదాలు చాలా సుకుమారంగా ఉన్నాయి, కోమలంగా ఉన్నాయి. ఏదో భూమి అంతా తిరుగుతున్నాడు, చెప్పులేసుకోకుండా తిరుగుతున్నాడు, అంటే కాళ్ళేం పగిలిపోలేదు. సుకుమార పాదం. అలాగే ఆయన చేతులు చాలా సుకుమారంగా ఉన్నాయి, చాలా సున్నితంగా ఉన్నాయి కదా. ఆయన తొడలు కూడా చాలా అందంగా ఉన్నాయి. తొడలు ఎలా కనిపించినాయి అనే దానికి సమాధానం తర్వాత వస్తుంది. ఆయన తొడలు చాలా సుకుమారంగా ఉన్నాయి. ఆయన భుజాలు, బాహువులు, చేతులు చాలా అందంగా ఉన్నాయి. అంశ, ఆయన కొన్ని శరీర భాగాలు చాలా అందంగా ఉన్నాయి. కపోల, ఆయన బుగ్గలు కూడా చక్కగా నునుపెక్కి బాగున్నాయి. గాత్రం, ఆయన శరీరం మొత్తం చాలా సుకుమారంగా ఉంది. ఆయన శరీరం మొత్తం చాలా సుకుమారంగా ఉంది. శరీరంలో సుకుమారంగా ఉండవలసినటువంటి ప్రధానమైన భాగాలన్నీ చాలా సుకుమారంగా ఉన్నాయి. సుకుమార పాద కర ఊరు బాహు అంశ కపోల గాత్రం. ఇంతేకాదు చార్వాయతాక్షోన్నస తుల్యకర్ణ సుభ్రువాననం. ఆయన కళ్ళు చారుడేసి ఉన్నాయి. చారు ఆయతాక్షం, కళ్ళు విశాలంగా ఉన్నాయి. చారు చాలా సుందరంగా ఉన్నాయి. అదే ఏ కథానాయకును వర్ణించాలి అంటే ఏదో మీనలోచని అని వర్ణించవచ్చు. మగవాడు కాబట్టి అలా మీనలోచనుడు అని వర్ణించడానికి వీలు లేకుండా ఉంది. కానీ కళ్ళు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. చారు ఆయతాక్షం. నస ఉన్నస, ఆయన ముక్కు చాలా ఎత్తుగా ఉంది, ఎత్తైన ముక్కు. అలాగే తుల్య కర్ణం, రెండు చెవులు సమానంగా ఉన్నాయి. ఒకటి ఎత్తు, ఒకటి తక్కువ, ఒకటి హెచ్చు తగ్గులు అన్నట్లుగా లేవు. తుల్య కర్ణం. అలాగే సుభ్రువాననం, ఆయన కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లున్నాయి. ఆయన శరీరంలో ఉండే కొన్ని భాగాలు సుకుమారంగా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి అవయవాలు ఆ అవయవాలకు ఉండవలసినటువంటి లక్షణాలతో విరాజిల్లుతున్నాయి. చార్వాయతాక్ష ఉన్నస తుల్యకర్ణ సుభ్రువాననం అన్నట్టుగా ఉన్నాడు ఆయన. కంబు సుజాత కంఠం, ఆయన కంఠం శంఖంలాగా చాలా అందంగా ఉంది. శంఖంలాంటి ఆకారాన్ని కలిగి ఉంది. శంఖానికి ఉండేటువంటి మడతలు కూడా ఆయన కంఠానికి ఉన్నాయి. కంఠం కూడా చాలా గొప్పగా ఉంది. వినటానికి కంఠం తర్వాత బాగుంటుంది, ఇప్పుడు చూడటానికి కూడా ఆ కంఠం చాలా బాగుంది. తం ద్వ్యష్టవర్షం, ఇంత చేస్తే ఆయన వయసు 16. తం ద్వ్యష్టవర్షం సుకుమార పాద కరోరు బాహువంస కపోలగాత్రం చార్వాయతాక్షోన్నస తుల్యకర్ణ సుభ్రువాననం కంబు సుజాత కంఠం. నిగూఢజత్రుం పృథు తుంగవక్షసం ఆవర్తనాభిం వలి వల్గూదరంచ దిగంబరం వక్త్ర వికీర్ణకేశం ప్రలంబ బాహుం స్వమరోత్తమాభం. ఆయన ఎలా ఉన్నాడు? నిగూఢజత్రుం, ఆయన యొక్క కంఠం కింద ఉండవలసినటువంటి ఎముకలు కనిపించటం లేదు, చక్కగా అందంగా ఉన్నాయి. ఆ
ప్రదేశంలో ఉండవలసినంత మాంస భాగం చక్కగా ఉంది అందువలన జత్రు అని పిలిచేటువంటి ఆ భాగం కనిపించకుండా ఉంది నిగూఢ జత్రం అలాగే పృథు తుంగ వక్షసం ఆయన వక్షస్థలం చాలా విశాలంగా ఉంది అలాగే ఎత్తుగా కూడా ఉంది పృథు తుంగ వక్షసం పృథు విశాలమైన తుంగ ఉత్తుంగంగా ఎత్తుగా ఉండేటువంటి వక్షస్థలం కలిగి ఉన్నాడు ఆయన ఆయన నాభి ఆవర్తనాభి సుడిగుండం లాంటి బొడ్డు ఉంది ఆయనకి ఆవర్తనాభిం వలి వల్గూదరంచ ఆయన నడుం మీద మహాపురుష లక్షణాల్లో భాగంగా కొన్ని మడతలు కూడా ఉన్నాయి ఆ వాటిని వలులు అని పిలుస్తారు లేదా వలులు అని పిలుస్తారు ఆ వలులతో వల్గు రమ్యమైనటువంటి ఉదరం ఉదర భాగం తాలూకు పక్క భాగాలు ఉన్నాయి అలా ఉన్నాయి ఏమండి మొత్తం టాప్ టు బాటమ్ అన్ని వర్ణించేశారు కదా ఎలా చూశారు అంటే చూడడమే ఉంది దిగంబరం ఆయన అవధూత వేషంలో ఉన్నాడు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా దిగంబరంగా ఉన్నాడు కనీసం కౌపీనం కూడా పెట్టుకోలేదు దిగంబరం వక్త్ర వికీర్ణకేశం ఈయన ఏదో ఇంత అందంగా ఉన్నాడు కదా అని ఏదో చేసుకొచ్చాడు మేకప్ అనుకోవడానికి వీల్లేదు కనీసం జుట్టు ముఖం మీద పడి ఇష్టం వచ్చినట్లు చెదిరిపోయి ఉంటే దాన్ని కూడా సరిచేసుకోవటం లేదు వక్త్ర వికీర్ణ కేశం తలకాయ మీద ఉండవలసినటువంటి జుట్టు ఎవ ముడి కూడా వేసుకోకపోవటం వలన ముఖం మీద పడి ఇటు అటు ఇష్టం వచ్చినట్లు అడ్డం ఉంటే ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఇటు అటు వికీర్ణంగా ఉంటే దాన్ని కూడా ఆయన సరిచేసుకోవటం లేదు వక్త్ర వికీర్ణ కేశం ప్రలంబ బాహుం ఆయన చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి ప్రలంబ బాహుం స్వమరోత్తమాభం చాలా అందంగా స్వమరుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క కాంతితో సమానమైన కాంతిని కలిగి ఉన్నాడు నిగూఢ జత్రం పృథు తుంగ వక్షసం ఆవర్తనాభిం వలి వల్గూదరంచ దిగంబరం వక్త్ర వికీర్ణకేశం ప్రలంబ బాహుం స్వమరోత్తమాభం ఇంతేకాదండి శ్యామం సదాపేచ్య వయోంగలక్ష్మ్య స్త్రీణాం మనోజ్ఞం రుచిరస్మితేన ప్రత్యుత్థితాస్తే మునయస్వాసనేభ్య తల్లక్షణజ్ఞాః అపి గూఢవర్చసం శ్యామం కొంచెం నల్లగా ఉన్నాడు ఆయన మరి తెల్లటి తెలిపేం కాదు శ్యామం సదాపీచ్య వయోంగలక్ష్మ్యా స్త్రీణాం మనోజ్ఞం ఆయన 16 ఏళ్ల వయస్సులో ఉన్నాడా లేదా 16 ఏళ్ల వయస్సుతో కనిపిస్తున్నాడా అనంటే చెప్పటం కష్టం సదాపీచ్య వయోంగలక్ష్మ్యా మనోజ్ఞం అని చెప్పటమే సుఖం ఎప్పుడు 16 ఏళ్ల వయస్సుతోనే కనిపిస్తాడు ఎప్పుడు 16 ఏళ్ల వయస్సుతోనే ఉంటాడు అపీచ్యమైన వయస్సు అందరికీ కావలసినటువంటి వయస్సు అందరూ గొప్పగా భావించేటువంటి వయస్సు యౌవనానికి కొంచెం ముందుగా ఉండేటువంటి వయస్సు 16 ఏళ్ల వయస్సు ఆ వయస్సులో ఉన్నాడు ఆయన ఆ వయస్సులో మనోజ్ఞం చాలా అందంగా ఉన్నాడు స్త్రీణాం మనోజ్ఞం స్త్రీలందరూ కూడా ఇతన్ని కోరుకునేటట్లుగానే ఉన్నాడు వాళ్ళందరికీ మనోహరంగానే ఉన్నాడు ఆయన స్త్రీణాం మనోజ్ఞం ఇది కాక ఈయన దగ్గర ఇంకొక ఎసెట్ కూడా ఉంది రుచిరస్మితేన అందంగా నవ్వటం అనేది కూడా ఉంది రుచిరస్మితేన మనోజ్ఞం చాలా అందంగా అడిగిన ఇలాంటి వాడు వస్తూనే పరీక్షిత్ గారు ఏం చేశారు మిగతా ఋషులందరూ ఏం చేశారు అంటే ప్రత్యుత్థితాస్తే మునయ శ్వాసనేభ్య ఎవరికి వారు గంగా తీరంలో ఆసనాలు వేసి కూర్చున్నారు కదా ఒక్కసారి ఈయన చూడంగానే దిగ్గును లేచి నుంచున్నారు ప్రత్యుత్థితాస్తే మునయ శ్వాసనేభ్య ఎవరు తక్కువ వాళ్ళు కారు అందరూ మహామునులే ఆ మహామునులందరూ ఒక్కసారి లేచి నుంచున్నారు ఆయన వస్తూనే లేచి నుంచున్నారు ఆయన అవ్వటానికి గూఢవర్చసం ఆయన ఆయనలో ఉండేటువంటి తేజస్సును మొత్తం లోపలికి మింగేసి ఆయన మింగేసి దాచేసుకున్నాడు బయటికి తన బ్రహ్మ తేజస్సుని కనిపించనివ్వటం లేదు బయటికి పిచ్చివాళ్లాగా ఉన్మత్తుళ్లాగా పిశాచంలాగా ఉన్నాడు బయటికి సామాన్యంగా ఎవరో దిగంబరుడుగా వచ్చాడు అనిపించేటట్లుగా ఉన్నాడు
కానీ ఆయన ఆ వేషంలో ఉన్నప్పటికీ వీళ్ళు తల్లక్షణ జ్ఞాహ ఇలాంటి బ్రహ్మజ్ఞానులు ఏ రకమైనటువంటి లక్షణాలను కనబరుస్తారు అని తెలిసిన వాళ్ళు కాబట్టి మనిషిని చూడంగానే మనిషిలో ఉండేటువంటి జ్ఞానం ఏ స్థాయిలో ఉంది తెలుసుకునేటువంటి సామర్థ్యం వీరికి ఉంది కాబట్టి తమకంటే చాలా రెట్లు గొప్పవాడుగా కీర్తింపబడేటువంటి చాలా రెట్లు బ్రహ్మజ్ఞానం యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ శుకమహాముని గారిని చూడంగానే వాళ్ళందరూ దిగ్గున లేచి నుంచున్నారు ఇంతమంది మహర్షులు లెక్కలేనంత మంది మహర్షులు ఈ లోకంలో వాళ్ళు పై లోకంలో వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు సర్వత ఏవ సర్వే అని చెప్పిన వాళ్ళందరూ కూడా లేచి నుంచున్నారు ఇంతమంది లేచి నుంచున్నారు అంటే పరీక్షిత్ గారు మాత్రం కూర్చునో లేదా తలకింద చేపెట్టుకునో పడుకొని ఉండడానికి వీలు లేదు కదా ఆయన కూడా లేచి నుంచున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన్ని ఒక్కసారి చూడంగానే దిగ్గున లేచి నుంచున్నారు శ్యామం సనాపీచ్య వయోంగలక్ష్మ్య స్త్రీణాం మనోజ్ఞం రుచిరస్మితేన ప్రత్యుత్థితాస్తే మునయస్వాసనేభ్య తల్లక్షణజ్ఞాః అపి గూఢవర్చసం అని సూత మహాముని గారు శ్రీ శుకుల వారి యొక్క ఆగమనాన్ని గురించి అంతవరకు పరీక్షిత్ మహారాజు గారికి మహర్షులకి జరిగినటువంటి సంభాషణ ఒక దశకు చేరుకోబోతున్నటువంటి పరిస్థితులలో శ్రీ శుకుల వారు ఆగమనం చేయటం లేదా వారు రావటం వస్తూనే మునులందరూ కూడా వాళ్ళ పనులన్నీ మర్చిపోయి ఒక్కసారి ఆసనాల మీద నుంచి లేవటం చేశారు అనే విషయాన్ని శౌనకాది మహర్షులకు చెప్పాడు అనేది ఇంతవరకు జరిగింది నాలుగు శ్లోకాలు వాడారండి తత్రాభవత్ భగవాన్ వ్యాసపుత్ర ఒకటి తమ్ ద్వేష్టవర్షం ఒకటి నిగూఢచత్రుం ఒకటి శ్యామం సదాపీచ్యం అనే శ్లోకం ఒకటి నాలుగు శ్లోకాలు శ్రీ శుకుల వారి యొక్క అందాన్ని వర్ణించడానికి వాడారు ఆయన మీద మిగతా వాళ్ళు గౌరవాన్ని ప్రదర్శించారు అనేది పెద్ద ఇష్యూ కాదు ఆయనకుండే బ్రహ్మజ్ఞానం ఆ గౌరవానికి సరిపోతుంది ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఆయన అందాన్ని ఇక్కడ వర్ణించవలసిన అవసరం ఏమొచ్చింది ఎందుకు ఆయన అందాన్ని వర్ణించారు అసలు ఆయన్ని ఇంత వర్ణించవలసినటువంటి అవసరం ఏముంది శ్రీ శుకుల వారు విచ్చేశారు సంక్షిప్తంగా అయిపోయింది ఆ తర్వాత సీన్ మొత్తం శ్రీ శుకుల వారి వైపు తిరిగిపోయింది అని చెప్తే సరిపోయేది కదా ఇంత ఎందుకు వర్ణించవలసి వచ్చింది అందులోనూ ఒక్కొక్క అంగాన్ని ఆయన యొక్క వయస్సుని ఆయన యొక్క నవ్వుని అన్నిటినీ ఎందుకు వర్ణించారు మనోజ్ఞం అనే మాట ఎందుకు అన్నారు అనే ప్రశ్న మనం వేసుకు తీరాలి సమాధానం మాత్రం రేపు చెప్పుకు తీరాలి ఈరోజు చెప్పుకోనక్కర్లేదు ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం రేపటి రోజున చూసుకుందాం శ్రీ శుకుల వారి యొక్క గొప్పదనాన్ని ఆయన వస్తూనే మహర్షులందరూ లేచి నుంచున్నటువంటి తీరుని గమనించనే గమనించాము దానికి కారణం ఆయనలో ఉండేటువంటి ఆ బ్రహ్మతేజస్సు అనే విషయాన్ని గమనించాము అంతకుముందు మహర్షులందరూ వ్యవహరించినటువంటి తీరు మహర్షులతో పరీక్షిత్ గారు వ్యవహరించినటువంటి తీరు ఈ రెండింటినీ కూడా గమనించాము ఆ తీరులో ప్రధానమైనటువంటి విషయాన్ని మనం పట్టుకొనే పట్టుకున్నాము 100 ఏళ్ళు నిండిన తర్వాత లేదా 100, 110, 120 అనేటువంటి పూర్ణాయుస్సు ముగిసిన తర్వాత మరణం తథ్యంగా ఉండేటువంటి మానవులు ఏం చేయాలి అనే విషయాన్ని మునులు కానీ శ్రీ శుకులు వారు కానీ నిర్ణయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం కొంచెం ప్రధానంగా మనం పట్టుకుందాం ఏం చేయాలి అనే విషయం మీద కొంత స్పష్టత ఇంతవరకు అయితే ఉంది కొంత స్పష్టత ఈ వాక్యాలలో కనిపించనే కనిపించింది ఇంకా స్పష్టత పై గ్రంథంలో రానే పోతోంది కాబట్టి అలాంటి స్పష్టతను పట్టుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకుని మరీ మన మీద పూలవృష్టి కురిసి దేవదుందుభులు మోగేంత పరిస్థితి లేకపోయినా గొప్పవాళ్ళు మహానుభావులు మహర్షులు అభినందించేంత స్థాయిలో మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలి అనే విషయం మీద మనం ఒక కొత్త ఆలోచన అయితే చేద్దాం ఆ ఆలోచనని క్రియారూపంగా మలచమని నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం
ఈ సంవత్సరం రావాల్సినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి మనందరికీ తెలిసినట్లుగా ఈ నెల 7వ తేదీ రాబోతోంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం ప్రకారం శ్రీవారి సన్నిధిలో ఈ నెల 7వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు జరగబోతున్నాయి ఆ సందర్భంగా మనం ఈ శ్రీమద్ భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ జన్మ ఘట్టాన్ని పారాయణం చేసుకోవటం ఆ రోజు విశేషమైనటువంటి పూజను చేసుకోవటం అనేది తప్పనిసరిగా చేయాలి ఆ కార్యక్రమాన్ని 7వ తారీఖే మనం చేసి తీరాలి కానీ అదే సమయంలో శ్రీవారి గుళ్ళో లోపల ఆనంద నిలయంలో కూడా పూజాది కార్యక్రమాలు ఉండటం వలన మనం ఇక్కడ విడిగా పూజ చేయటం లేదా శ్రీకృష్ణ జన్మ ఘట్టాన్ని పారాయణ చేయటం అనేది అంత సౌకర్యవంతంగా ఉండదు అనేటువంటి అభిప్రాయంతో మనం ఒక రోజు ముందు 6వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని చేసుకోబోతున్నాం మనమందరం కూర్చుని ఆ రోజు శ్రీకృష్ణ జన్మ ఘట్టాన్ని పారాయణం చేసుకుని దాన్ని వీలైనంత శ్రద్ధగా అర్థం చేసుకుని శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులం కాబోతున్నాం ఈ నెల 6వ తారీఖు సెప్టెంబర్ 6వ తారీఖు ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమిని మనం ఈ నాద నీరాజన వేదికగా శ్రీమద్ భాగవత మహాగ్రంథాధ్యయన కార్యక్రమంలో భాగంగా చేసుకోబోతున్నాం ఆ కార్యక్రమానికి అందరం సన్నద్ధులమవుదాం అదే సమయంలో కొంతమంది 6వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి అని భావిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఇతోధిక శ్రద్ధతో శ్రీకృష్ణ జన్మఘట్టాన్ని ఆ రోజు పారాయణ చేయడానికి మరింత ఉద్యుక్తులమవుదాం అందరము కలిసి ఆ రోజు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం కోసం ఆ జన్మఘట్ట పారాయణ పూజ అలాగే ఆ అనుగ్రహం కోసం చేసేటువంటి ప్రయత్నం వీటన్నిటిలోనూ పాలు పంచుకుందాం ఇప్పటికైతే పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు ప్రథమ స్కంధం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ప్రథమ స్కంధే ఏకోనవింశోధ్యాయః సూత ఉవాచ మహీపతిస్త్వథ తత్కర్మ గర్హ్యం విచింతయన్నాత్మకృతం సుదుర్మనాః అహో మయా నీచమనార్యవత్కృతం నిరాగసి బ్రహ్మణి గూఢతేజసి ధ్రువం తతో మే కృతదేవ హేళనాత్ దురత్యయం వ్యసనన్నాతి దీర్ఘాత్ తదస్తు కామం త్వఘ నిష్కృతాయ మే యథా న కుర్యాం పునరేవ మద్ధ అద్యైవ రాజ్యం బలమృద్ధకోశం ప్రకోపిత బ్రహ్మకులానలోమే దహత్వ భద్రస్య పునర్నమే భూత్ పాపీయసీ ధీర్ద్విజ దేవగోభ్యః సచింతయన్ నిత్యం
निर्थमथा शृणोद्यथा सचिन्तयन् निर्थमथा शृणोद्यथा मुने सुतोक्तो निरृतिस्तक्षकाख्यः मुने सुतोक्तो निरृतिस्तक्षकाख्यः ससाधु मेने न चिरेण तक्षकानलम् ससाधु मेनेन चिरेण तक्षकानलम् प्रसक्तस्य विरक्तिकारणम् प्रसक्तस्य विरक्तिकारणम् अथो विहाये मम मुञ्च लोकम् अथो विहाये मम मुञ्च लोकम् विमर्शितौ हेयतया पुरस्तात् विमर्शितौ हेयतया पुरस्तात् कृष्णाङ्घ्रि सेवामधिमन्यमानः कृष्णाङ्घ्रि सेवामधिमन्यमानः उपाविशत् प्रायममर्त्य नद्याम् उपाविशत् प्रायममर्त्य नद्याम् या वै लसच्छ्री तुलसी विमिश्र या वैलसच्छ्री तुलसी विमिश्र कृष्णाङ्घ्रि रेण्वभ्यधिकाम्बुनेत्री कृष्णाङ्घ्रि रेण्वभ्यधिकाम्बुनेत्री या वैलसच्छ्री तुलसी विमिश्र कृष्णाङ्घ्रि रेण्वभ्यधिकाम्बुनेत्री या वैलसच्छ्री तुलसी विमिश्र कृष्णाङ्घ्रि रेण्वभ्यधिका पुनाति लोकानुभयत्र शेषान् पुनाति लोकानुभयत्र शेषान् कस्तां न सेवेत मरिष्यमाणः कस्तां न सेवेत मरिष्यमाणः इति व्यवच्छिद्य स पाण्डवेयः इति व्यवच्छिद्य स पाण्डवेयः प्रायोपवे वेशं प्रति विष्णुपद्याम् प्रायोपवेशं प्रति विष्णुपद्याम् दध्यौ मुकुन्दाङ्घ्रिमनन्यभावो दध्यौ मुकुन्दाङ्घ्रिमनन्यभावो मुनिव्रतो मुक्त समस्त सङ्गः मुनिव्रतो मुक्त समस्त सङ्गः तत्रोपजग्मुर्भुवनं पुनानाः तत्रोपजग्मुर्भुवनं पुनानाः महानुभावा मुनयः सशिष्याः महानुभावा मुनयः सशिष्याः प्रायेण तीर्थाभिगमापदेशैः प्रायेण तीर्थाभिगमापदेशैः स्वयं हि तीर्थानि पुनन्ति सन्तः स्वयं हि तीर्थानि पुनन्ति सन्तः अत्रिर्वसिष्ठश्च वनशरद्वान् अत्रिर्वसिष्ठश्च वनशरद्वान् अरिष्टनेमिर्भृगुरङ्गिराश्च अरिष्टनेमिर्भृगुरङ्गिराश्च पराशरोगाधिसुतोधरामः पराशरोगाधिसुतोधरामः उतध्य इन्द्रप्रमदेध्मवाहौ उतध्य इन्द्रप्रमदेध्मवाहौ मेधातिधिर्देवल आर्ष्टिषेणः मेधातिधिर्देवल आर्ष्णिषेणः भारद्वाजो गौतमः पिप्पलादः भारद्वाजो गौतमः पिप्पलादः मैत्रेय और्वः कवशः कुम्भयोनिः मैत्रेय और्वः कवशः कुम्भयोनिः द्वैपायनो भगवान् नारदश्च द्वैपायनो भगवान् नारदश्च अन्ये च देवर्षि ब्रह्मर्षिवर्याः अन्ये च देवर्षि ब्रह्मर्षिवर्याः राजर्षिवर्या अरुणादयश्च राजर्षिवर्या अरुणादयश्च नानार्षेय प्रवरान् समेतान् नानार्षेय
प्रवरान् समेतान् अभ्यर्थ्य राजा शिरसा ववन्दे अभ्यर्थ्य राजा शिरसा ववन्दे सुखोपविष्टेष्वथतेषु भूयः सुखोपविष्टेष्वथतेषु भूयः कृतप्रणामस्वचिकीर्षितं यत् कृतप्रणामस्वचिकीर्षितं यत् विज्ञापयामास विविक्तचेताः विज्ञापयामास विविक्तचेताः उपस्थितोऽग्रेऽभिगृहीतपाणिः उपस्थितोऽग्रेऽभिगृहीतपाणिः राजोवाच राजोवाच अहो वयं धन्यतमानृपाणाम् अहो वयं धन्यतमानृपाणाम् महत्तमानुग्रहणीयशीलाः महत्तमानुग्रहणीयशीलाः राज्ञां कुलं ब्राह्मणपादशौचात् राज्ञां कुलं ब्राह्मणपादशौचात् दुराद्विसृष्टं बत गर्ह्य कर्म दुराद्विसृष्टं बत गर्ह्य कर्म तस्यैव मेघस्य परावरेषु तस्यैव मेघस्य परावरेषु व्यासक्तचित्तस्य गृहेष्वभीक्ष्णम् व्यासक्तचित्तस्य गृहेष्वभीक्ष्णम् निर्वेदमूलो द्विजशापरूपो निर्वेदमूलो द्विजशापरूपो यत्र प्रसक्तो भयमाशुधत्ते यत्र प्रसक्तो भयमाशुधत्ते तमोपयातं प्रतियन्तु विप्राः तमोपयातं प्रतियन्तु विप्राः गंगा च देवी धृतचित्तमीशे गंगा च देवी धृतचित्तमीशे द्विजोपसृष्टः कुहकस्तक्षको वा द्विजोपसृष्टः कुहकस्तक्षको वा दशत्वलङ्गायत विष्णुगाथाः दशत्वलं गायत विष्णुगाथाः पुनश्च भूयाद्भगवत्यनन्ते पुनश्च भूयाद्भगवत्यनन्ते रतिः प्रसङ्गश्च तदाश्रयेषु रतिः प्रसङ्गश्च तदाश्रयेषु महत्सु याम्यामुपयामि सृष्टिम् महत्सु याम्यामुपयामि सृष्टिम् मैत्र्यस्तु सर्वत्र नमो द्विजेभ्यः मैत्र्यस्तु सर्वत्र नमो द्विजेभ्यः इति स्म राजाध्यवसाय युक्तः इति स्म राजाध्यवसाय युक्तः प्राचीनमूलेषु कुशेषु धीरः प्राचीनमूलेषु कुशेषु धीरः उदङ्गमुखो दक्षिणकूल आस्ते उदङ्गमुखो दक्षिणकूल आस्ते समुद्रपत्न्या स्वसुतन्यस्तभारः समुद्रपत्या स्वसुतन्यस्तभारः एवञ्च तस्मिन्नरदेवदेवे एवञ्च तस्मिन्नरदेवदेवे प्रायोपविष्टे दिवि देवसङ्घाः प्रायोपविष्टे दिवि देवसङ्घाः प्रशस्य भूमौ व्यकिरन् प्रसूनैः प्रशस्य भूमौ व्यकिरन् प्रसूनैः मुदा मुहुर्दुन्दुभयश्च नेदुः मुदा मुहुर्दुन्दुभयश्च नेदुः महर्षयो वै समुपागताये महर्षयो वै समुपागताये प्रशस्य साध्वित्यनुमोदमानाः प्रशस्य साध्वित्यनुमोदमानाः ऊचुः प्रजानुग्रहशीलसाराः ऊचुः प्रजानुग्रहशीलसाराः यदुत्तमश्लोकगुणाभिरूपम्
यदुत्तम श्लोक गुणाभिरूपम् नवा इदं राजर्षिवर्य चित्रम् नवा इदं राजर्षिवर्य चित्रम् भवत्सु कृष्णं समनुव्रतेषु भवत्सु कृष्णं समनुव्रतेषु येध्यासनं राजकिरीटजुष्टम् ये ध्यासनं राजकिरीटजुष्टम् सद्यो जहुर्भगवत्पार्श्वकामाः सद्यो जहुर्भगवत्पार्श्वकामाः इति श्रीमद्भागवते इति श्रीमद्भागवते पारमहंस्याम् संहितायाम् पारमहंस्याम् संहितायाम् प्रथमस्कन्धे प्रथमस्कन्धे एकोनविंशाध्याये श्लोकाः एकोनविंशाध्याये श्लोकाः ओम नमो वेंकटेशाय चूडुडु ना कल्याणमु పాడుడు గోవిందు మీది పాటలు దయతో ఆడుడు హరిభక్తుల కథలేడహములలోన ముక్తికి గగనిచటం అని సాక్షాత్తు పరీక్షిత్ మహారాజు చెప్పినట్లుగా ఆ గోవిందుని మీద వచ్చేటువంటి పాటలు కూడా మనకు ముక్తిని ప్రసాదిస్తాయి అని అలా నిరంతరము భగవత్ విశేషమైనటువంటి భగవంతుడు ప్రవేశించిన భాగవత అమృత రసాస్వాదనాన్ని నిత్య అధ్యయనంగా మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేడు నారాయణ తీర్థుల యొక్క అద్భుత తరంగాన్ని ఆలపించడానికి ఎం నారాయణ స్వామి వారి వారి బృందంతో వేచి ఉన్నారు ఆ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు. వారి అద్భుతమైనటువంటి ఆ గానామృతంలో ఆ తరంగాన్ని చక్కగా ఆలకిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. కలయ యశోదే తవ బాలం కలయ యశోదే తవ బలం కలబాలక ఖేలన లోలం కలయ యశోదే తవ బలం కలబాలక ఖేలన లోలం అపహృత బహుతర నవనీతం అనుపమ లీల నటన కృతం అపహృత బహుతర నవనీతం అనుపమ లీల నటన కృతం కపట మానుష బాలక చరితం కనక కౌతుక ఖేలన నిరతం కపట మానుష బాలక చరితం కనక కౌతుక ఖేలన నిరతం కలయ యశోదే తవ బాలం కలబాలక ఖేలన లోలం పతిపతి లుంఠిత గది భాండం పాపతి నిరశత మార్తాండం పతిపతి లుంఠిత గది భాండం పాపతి నిరశత మార్తాండం అధిక పలోధృత జగదాండం ఆనంద బోధరసం అఖండం అధిక పలోధృత జగదాండం ఆనంద బోధరసం అఖండం కలయ యశోదే తవ బాలం కలబాలక ఖేలన లోలం మల్ల బాలక ఖేలన చెరుతు మల్ల బాలక ఖేలన
चतुरं मनसि जकोटि लावण्यधरं मल्ल बालक खेलन चतुरं मनसि जकोटि लावण्यधरं कल्याण गुण नवमणि निगरं कमनीय कौस्तुभ मणिशेखरं कल्याण गुण नवमणि निगरं कमनीय कौस्तुभ मणिशेखरं कलय यशोदे तव बालं कलबालक खेलन लोलु नवनीत चोर बालक चरितं नन्दादि व्रज पुण्यस्वरूपलितं नवनीत चोर बालक चरितं नन्दादि व्रज पुण्यस्वरूपलितं ललितं भुवि नारायण तीर्थयति भणितं ध्रुवपद फलमेतत् अति ललितं भुवि नारायण तीर्थ भणितं कलय यशोदे तव बालं कलबालक खेलन लोलु कलय यशोदे तव बालं వెంకటేశాయ. నిరంతరము భాగవత అధ్యయన కార్యక్రమంలో మన యొక్క బుద్ధిశక్తిని పెంచమని ఆ ఏడుకొండల వాణ్ణి ప్రార్థిస్తూ యథావిధిగా మనం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు భక్తి శ్రద్ధలతో పఠిస్తూ మంగళాంతంగా నీటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తి పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.